అన్నా చూడన్నా, ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంత ప్రశాంతంగా అవి మేస్తున్నాయో, ఆ గొర్రెలను ఎంత చక్కగా హాయిగా ప్రతి ఒక్క ఆపదం నుంచి వాటిని తప్పిస్తున్నాడు. ఎంత మంచి గొర్రెల కాపరి కదన్నా. అవును తమ్ముడు, కానీ 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయినటువంటి ఒక గొర్రె పిల్ల కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు వెతికి రక్షించి తన ప్రాణమును పెట్టాడు కదా, ఆయన నిజమైనటువంటి కాపరి. అయితే అదే బాధ్యతను సంఘాన్ని కాపాడుతున్నటువంటి ప్రతి సంఘ కాపరి మీద ఒక బాధ్యత పెట్టాడు. అదే ప్రతి అసత్య బోధ నుంచి, ప్రతి అబద్ధ బోధకుని నుంచి వారిని కాపాడి చివరి వరకు కూడా సత్యంలో నిలబెట్టి వారిని నడిపించేవాడే నిజమైనటువంటి కాపరి యేసుక్రీస్తు దారిలో నడుస్తున్నటువంటి వాడు అవుతాడు. అలాంటి బాధ్యత ప్రతి సంఘ కాపరి మీద పెట్టబడి ఉన్నది.